రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు మహిళలపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నా ప్రభుత్వం అరికట్టే విధానాల్లో విఫలమైందని ప్రకాశం జిల్లా ఎర్రకుంటపాలెం బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు మేడిపల్లి వెంకటేశ్వరరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట ఇప్పన్నపాడు గ్రామంలో మహిళా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనే దీనికి ఉదాహరణ అని ఆయన అన్నారు. బహుజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీ నిర్వహించి ఇప్పన్నపాడు ఘటనపై నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు బహుజన ఐక్య వేదిక అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసిన దిశ చట్టం కేవలం అగ్రవర్ణాలకు మద్దతుగా వ్యవహరిస్తుందన్నారు. అధికారులు నాయకులు కేవలం అగ్రవర్ణాలకే కొమ్ము కాస్తున్నారని దళితులపై జరిగే అఘాయిత్యాలకు వెలుగులోకి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. దళితులను ఏ రంగంలో కూడా అభివృద్ధిలోకి రాకుండా జులుం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇప్పన్నపాడు ఘటనపై రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి దోషులకు దిశ చట్టం ప్రకారం వెంటనే ఉరిశిక్ష వేయాలని అన్నారు. వాళ్ళను ఎంతో ప్రాధాన్యపడింది. అన్నారామికి దండం పెడతాను నేను చేయొద్దని చెప్పేసి ఆ అమ్మాయి నిలబడలాడిపోయింది. అయినా కనికరం చూపకుండా ఆ మానవ మృగాల్లాగా ఆ అమ్మాయిని వాళ్ళు అనుభవించి చాలా దారుణమైన స్థితి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. దీనికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఆ అమ్మాయిని అన్ని విధాలు ఆదుకోవాలని, ఆ అమ్మాయికి నష్టపరిహారం చెల్లించి ఆ అమ్మాయికి నయమైనంత వరకు ఆసుపత్రిలో పూర్తి ఖర్చు ప్రభుత్వం బరాయించాలి, వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా తెలంగాణ దిశ చట్టం కింద వాళ్ళు ఆ దోషులను ఎన్కౌంటర్ చేసి ముఖ్యమంత్రి ఎన్కౌంటర్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఎవరు అనేది ముఖ్యం కాదు, దీనిని కూడా వెంటనే ఎన్కౌంటర్ చేసి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మేము బహుజన ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. కాబట్టి ఇది మళ్ళా మర ఎప్పుడు ఇలాంటి తలెత్తకుండా పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గం జిల్లాలోనే ఇది జరిగిందంటే ఇది చూడటానికే చాలా విచిత్రంగా ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాను.